ఎంపీగా 5 సంవత్సరాల కాలంలో బండి సంజయ్ వ్యక్తిగతంగా ఎదిగాడే తప్ప కరీంనగర్ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు కుర్మాచలం అనిల్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. 5 సంవత్సరాల కాలంలో ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావు, ఏం అభివృద్ధి చేశావని అడిగితే కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు చెప్తున్నాడే తప్ప తాను చేసిన ఒక్క పని కూడా చెప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను పార్లమెంటుకు పంపిస్తే ఒక్క కరీంనగర్కే కాదు తెలంగాణకే లాభం జరుగుతుందన్న అనిల్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన 420 పథకాలు అమలు కోసం కోట్లాడే శక్తి వస్తుందన్నారు. కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది కరీంనగర్ అని, ఇప్పుడు వినోద్ కుమార్ను గెలిపించి మరోసారి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ధిలో ఎమ్మెల్యే గంగుల, బోయినపల్లి వినోద్ కుమార్లు ప్రముఖ పాత్రను పోషించారని, జోడెడ్లలా పనిచేసి కరీంనగర్ను గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. మరి మేమంతా కూడా ఇక్కడికి రావడం, ప్రత్యేకించి ఇక్కడ ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఎందుకు గెలిపించుకోవాలనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో అన్ని ఎన్నికల్లో డిఫరెంట్, తెలంగాణ రాష్ట్రం అనేసరికి ప్రత్యేకంగా ఎంతో కష్టపడి పోరాడి సాధించుకున్న రాష్ట్రం. మరి ఈ రాష్ట్ర సాధనలో కూడా ఎన్ఆర్ఐలుగా మేము కూడా ఎంతో కృషి చేయడం, మరి ఈ రాష్ట్రం వస్తే మేమంతా కూడా అక్కడ బాగున్నా ఇక్కడ మా కుటుంబ సభ్యులు, మరి మా మిత్రులు, ఇక్కడ మేము పుట్టి పెరిగినటువంటి మా ఇంటి పక్కలో మా తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడనే ఉంటారు కాబట్టి మరి రాష్ట్రం వస్తే వీళ్ళందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు వెంటే నడిచి రాష్ట్ర సాధనలో మా బాధ్యత నిర్వహించినాం. మరి రాష్ట్రం వచ్చింది, మరి వచ్చిన తర్వాత మరి అది నిజంగా మనకు అభివృద్ధి చెంది దాని సంక్షేమ ఫలాలు అందరికీ అందితేనే కదా మరి రాష్ట్ర సాధనకు నిజమైనటువంటి ఒక సార్థకత అని, అది కేసీఆర్ గారి వల్లే సాధ్యమని చెప్పి మళ్ళీ వారి నాయకత్వాన్ని బలపరిచి 2 సార్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలవడానికి కూడా మేమంతా కృషి చేయడం జరిగింది.